నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి నెహ్రూ బోట్ ట్రోఫీ అనేది యాన్యువల్ ఈవెంట్, దాన్ని కేరళలో కండక్ట్ చేస్తారు అన్నారు. అవునా కాదా అండి? అవును. లేక్ వెంబనాడ్ అనేటటువంటి లేక్లో ఈ పర్టిక్యులర్ స్పోర్ట్ని, ఆ ట్రోఫీని కండక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. కరెక్టా కాదా అండి? చాలామంది ఎందుకో తప్పు అని పెట్టారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లేక్ వెంబనాడ్, దాన్నే వెంబనాడ్ కయాల్ అని కూడా అంటాము, కోల్ అని కూడా అంటాము. ఇది ఇండియాలోనే లాంగెస్ట్ లేక్ అన్నమాట. ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ స్టేట్. లార్జెస్ట్ వేరు, లాంగెస్ట్ వేరు. లాంగెస్ట్ ఇది, లార్జెస్ట్ అంటే వాల్యూమ్ వైజ్. ఇక్కడ దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. చాలా డిస్ట్రిక్ట్స్లో ఇది లెంగ్తీ లేక్ కాబట్టి చాలా డిస్ట్రిక్ట్లో ఉంది. వెంబనాడు లేక్ అని అలపూజాలో పిలుస్తారు, పున్నమడ లేక్ అని కుట్టనాడులో పిలుస్తాడు, కొచ్చి లేక్ అని కొచ్చిలో పిలుస్తాము. సో మనం నిన్న చదువుకునేటప్పుడు పున్నమడ లేక్ అని చదువుకున్నాం, అందుకని చాలామంది దీనికి తప్పు అని పెట్టారు. కానీ దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయని మనకు తెలిస్తే ఇది కరెక్టే అని పెడతాము. లేక్ వెంబనాడ్ అనేది చాలా ఫేమస్ లేక్ అనమాట కేరళలో, అందుకని. సో ఇది కూడా కరెక్టే, రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లాక్ మనీని, అంటే నల్లధనాన్ని కర్బ్ చేయాలి అంటే ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అన్నది. ఫస్ట్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని ఇంప్లిమెంట్ చేయాలి. కరప్షన్ వల్లే ఎక్కువ బ్లాక్ మనీ వస్తుంది కదా. సో ఇది కరెక్టేనా కాదా అండి? కరెక్టే. రెండోది బినామీ ప్రొహిబిషన్ యాక్ట్. ఇలా నల్లధనం ఉన్నదాన్ని బినామీల పేర్లతో ఆస్తుల రూపంలో మార్చుకుంటూ ఉంటారు. సో ఆ బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కరప్షన్ని ఎదుర్కోగలమా అండి? అవును. సో అది కూడా కరెక్టే. మూడోది విజిలెన్స్ ఆఫీసెస్, అంటే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వీటిలో విజిలెన్స్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. వాటిని కనుక స్ట్రెంగ్తెన్ చేస్తే నల్లధనాన్ని అరికట్టొచ్చు అన్నారు. అవునా కాదా? అక్కడ జరిగే కరప్షన్ని, వీటిని ఎదుర్కోవడం కోసం విజిలెన్స్ ఆఫీసెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. సో కరప్షన్, సో ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుందండి? డి, ఆల్ ది అబౌవ్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. నిన్న మనం FATF గురించి డిస్కస్ చేసేటప్పుడు 37 దేశాలు అనుకున్నాం, కానీ 38 దేశాలు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇజ్రాయెల్ అనేది న్యూ మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది. అందువల్ల ఇది ఒక్కసారి కరెక్ట్ చేసుకోవాలి. ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ లోక్సభలో స్పీచ్ ఇస్తూ మన దేశం అన్నది సేఫ్గా, మోడర్న్గా, ఇంక్లూజివ్గా ఉండాలన్నది డ్రీమ్, దీనికి అందరూ ఫుల్ఫిల్ చేయాలి అని పార్లమెంటేరియన్స్ని అడగడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని జిఎస్ పేపర్ 2లో పాలిటీలో మన యొక్క రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో మన ఐడియల్స్ అన్న కంటెక్స్ట్లో మనం చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, కొంతమంది లోక్సభలో క్వశ్చన్స్ అడిగారనమాట, మీరు ఇంతకుముందు ఉన్న అందరు ప్రైమ్ మినిస్టర్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు, సెక్యులరిజం అనేది మన దేశానికి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, రాజ్యాంగంలో మెన్షన్ చేయబడినటువంటి, రాజ్యాంగంని రచించిన వాళ్ళు కళలు కన్నటువంటి ఇది సెక్యులరిజం అన్నది, లౌకికవాదం అంటాం తెలుగులో. కానీ మీరు దీన్ని ప్రమోట్ చేయట్లేదు, దీన్ని హెల్ప్ చేయట్లేదు అని చాలామంది అపోజిషన్ పార్టీస్ ఇవి క్రిటిసైజ్ చేశాయి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తూ అసలు ట్రూ సెక్యులరిజం, నిజమైనటువంటి లౌకికవాదం ఏర్పాటు చేయడంలో ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఇవి ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు ట్రూ సెక్యులరిజంని ఇంప్లిమెంట్ చేస్తాము, ఎటువంటి విభేదాలు ఇవి లేకుండా ఉండే విధంగా అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో ఒక డిస్కషన్ వచ్చిందండి. మనం పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీ అనేటటువంటి దాంట్లో చదువుకుంటాం. పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీలో డిఫరెంట్ ప్రైమ్ మినిస్టర్స్, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్షిప్ టైంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్, వాటి గురించి చదువుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు జరిగినటువంటి ఈవెంట్స్ వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నారు, గాంధీ నెహ్రూ ఫ్యామిలీ తప్ప ఇంకెవరు వచ్చినా ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో చెప్తూ మేము అలా కాదు, అందరి యొక్క కాంట్రిబ్యూషన్ని మేము గుర్తిస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. మనకి ఇక్కడ ఇది పొలిటికల్ ఇష్యూ, కానీ మనం దీని నుంచి గ్రహించాల్సింది, తీసుకోవాల్సింది ఏంటి, డిఫరెంట్ ప్రైమ్ మినిస్టర్స్ టైంలో ఎలాగ మన దేశం ముందుకు నడిచింది అన్న విషయం ఒకటి తెలుసుకోవాలి. అసలు సెక్యులరిజం అంటే ఏంటి, ఆ సెక్యులరిజం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్లో ఉంది ఇండియాలో అన్నది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ఒకటి జరిగిందండి. ఆ పిఎన్బి స్కామ్లో ప్రధాన నిందితుడైనటువంటి మెహిల్ చోస్కీ అనేటటువంటి అతను ఇండియా నుంచి పారిపోయి యాంటిగ్వా అనే కంట్రీలో ఉంటున్నారు.
ఈ ఆంటిగ్వా కంట్రీకి వెళ్ళాక సిటిజన్షిప్ అనేది అతను రివోక్ అతని సిటిజన్షిప్ అనేదాన్ని అతను వదిలేసుకున్నాడు. సో ఇప్పుడు అతను అక్కడ ఉన్నటువంటి సిటిజన్ అయిపోయాడు, ఆంటిగ్వా అనేటటువంటి దేశానికి సంబంధించి సిటిజన్ అయిపోయాడు. ఈ కంటెక్స్ట్లో మీరు అతన్ని పంపించండి అని అడుగుతున్నారు కదా, మేము క్రిమినల్స్ని ఉంచుకోము, మేము పంపిస్తాము, కానీ అతనికి ఉన్నటువంటి లీగల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత, కంప్లీట్గా అయిపోయిన తర్వాత అప్పుడు మేము అతన్ని పంపిస్తాము అన్నట్టుగా ఆంటిగ్వా అనేటటువంటి కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. అసలు మెహిల్ చోస్కీ అనే అతను ఎలా ఎస్కేప్ అయ్యారు అంటే, ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది మెహుల్ చోస్కీ అనే అతను అక్కడ రెఫ్యూజ్ తీసుకున్నారు అని వచ్చింది. సో ఇండియా ఆ కంట్రీని అడిగింది ఎక్స్ట్రా అడిషన్ అంటే అక్కడి నుంచి ఇక్కడ పంపించండి అని చెప్పేసి. అయితే మెహుల్ చోస్కీ అనేది నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నేను రిటర్న్ అవ్వలేను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ రిక్వెస్ట్ చేసింది ఎవరిని, ఇంటర్పోల్. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ అనుకున్నాము. సో ఆ ఇంటర్పోల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రిక్వెస్ట్ మేరకు అతనికి అగెన్స్ట్గా రెడ్ నోటీస్ అనే దాన్ని జారీ చేయడం జరిగింది. రెడ్ నోటీస్ అంటే ఏంటండి, ఏదైనా ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్గా అతన్ని గుర్తిస్తే ఇంటర్పోల్ అనేది ఆ కంట్రీని, ఏ కంట్రీలో అయితే అతను ఉన్నారో ఆ కంట్రీని కోఆపరేట్ చేయండి అని అడుగుతూ ఇచ్చేటటువంటి నోట్నే రెడ్ నోట్ అంటాం. అయితే జనవరి 2019లో అతను ఇండియన్ సిటిజన్షిప్ని సరెండర్ చేయడం జరిగింది. సిటిజన్షిప్ని ఇవ్వడంలో వాలంటరీగా కూడా వాళ్ళ సిటిజన్షిప్ని వదిలేయచ్చు చేయడం జరిగింది. ఇప్పుడు మెహుల్ చోస్కీని ఎక్స్ట్రాడిషన్ చేయడం జరుగుతుంది, కానీ ఫస్ట్ అతనికి ఉన్నటువంటి ఈ లీగల్ ఆప్షన్స్ ఎగ్జాస్ట్ అవ్వనివ్వండి అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని దేంట్లో చదువుకుంటామంటే ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఎఫ్ఈఓ 100 కోట్ల కంటే పైబడి ఎకనామిక్, ఏదైనా ఎకనామిక్కి సంబంధించిన ఫ్రాడ్ చేసి మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయి రమ్మంటే రాకుండా అక్కడ ఉన్న వాళ్ళని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా గుర్తించడం జరుగుతుంది. సో ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ కింద ఇతని మీద కేసు అనేది నమోదైంది. సో అతన్ని పంపించండి అని అడిగితే కొన్ని సేఫ్ ఆప్షన్స్ అన్నీ ఉన్నా అయిపోయాక పంపిస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఆంటిగ్వా అండ్ బార్బడో అనే కంట్రీ కరీబియన్ అనేటటువంటి కరీబియన్ ప్రాంతంలో ఉన్నటువంటిది, అందుకే కరీబియన్ కంట్రీ, లాటిన్ అమెరికన్ కంట్రీ అని కూడా అంటాము. కరీబియన్ సీ అనే దానికి దగ్గరలో ఉంది ఆంటిగ్వా బార్బడో అనేటటువంటిది ఇది. సో దీనికి సంబంధించి చుట్టుపక్కల చాలా ఐలాండ్స్ ఉన్నాయండి, చాలా కంట్రీస్, బహమాస్ అనే కంట్రీ, క్యూబా అనే కంట్రీ, హైతీ అనే కంట్రీ, జమైకా అనేటటువంటి కంట్రీ, ఇలా డిఫరెంట్ కంట్రీస్ అనేవి అక్కడ ఉన్నాయి, మనము దాన్ని గుర్తించాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ కాంగ్రెస్ అనేది జరగబోతుంది అని ఇచ్చారన్నమాట. ఈ కంటెక్స్ట్లో దీన్ని జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో చదువుకుంటామండి. ఎకానమీలో సీడ్ ఎక్స్పోర్ట్స్ అన్నది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అగ్రికల్చర్కి సంబంధించి. దాంట్లో ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ కాంగ్రెస్ ఐఎస్టీఏసి ఈ కాంగ్రెస్ యొక్క మీటింగ్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో జరుగుతుంది. అసలు ఏషియాలోనే ఫస్ట్ టైం అన్నమాట ఈ మీటింగ్ జరగడం, ఏషియాలో ఫస్ట్ టైం మీటింగ్ జరుగుతుంది. సో ఆబ్వియస్గా ఇండియాలో కూడా ఫస్ట్ టైం ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నాము, కాకపోతే ఇది 32nd మీటింగ్. ఓవరాల్గా ఈ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత 32nd కాంగ్రెస్ ఇది, కానీ మన ఇండియాలో, మన ఏషియాలో ఇది ఫస్ట్ అన్నమాట. ఈ కంటెక్స్ట్లో ఇక్కడ చెప్తున్నారు ఏంటి, ఇండియా అనేది సీడ్ ఎక్స్పోర్ట్లో 10% గ్లోబల్ షేర్ అనేది ఉంది, నెక్స్ట్ 2 ఇయర్స్లో అచీవ్ చేయబోతున్నాము. ఆ కంటెక్స్ట్లో తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి డిఫరెంట్ క్లైమేట్ వల్ల ఇక్కడ బ్యాలెన్స్డ్ కంపోజిషన్ ఉంది, అటు కూల్ ఇటు డ్రై వెదర్ రెండు ఉండడం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్, డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ సీడ్స్ అక్కడ పండుతాయి. సో ఇవన్నీ వీటన్నిటిని సపోర్ట్ చేసేటటువంటి సాయిల్ కూడా ఉంది ఇండియాలో, ఎస్పెషల్గా తెలంగాణలో. అందువల్ల దీన్ని సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటాము. దీన్ని సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాని వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్ చేయాలి ఈ పర్టిక్యులర్ ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా అన్నది తెలంగాణ గవర్నమెంట్ యొక్క విషయాన్ని చెప్తున్నారు, కోరిక అని చెప్తున్నారన్నమాట.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్ యొక్క హెల్త్ ఇండెక్స్ గురించి. నీతి ఆయోగ్ యొక్క హెల్త్ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కేరళ అనేది టాప్ పొజిషన్లో ఉంది, ఉత్తరప్రదేశ్ అనేది వర్స్ట్ పర్ఫార్మర్గా ఉంది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్లో దీని జిఎస్ పేపర్ 2లో సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాము. ఈ హెల్త్ ఇష్యూస్లో మెజర్ చేయడానికి ఎంత హెల్త్ అవుట్కమ్స్ డిఫరెంట్ స్టేట్స్కి ఉన్నాయని మెజర్ చేయడానికి నీతి ఆయోగ్ అన్నది డిఫరెంట్ స్టేట్స్ని కంపేర్ చేస్తూ హెల్త్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ చూస్తే ఈ రిపోర్ట్ యొక్క టైటిల్ ఏముంది, ఆ రిపోర్ట్ అనేది హెల్దీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా అన్నది ఆ రిపోర్ట్ యొక్క టైటిల్. దీన్ని నీతి ఆయోగ్, వరల్డ్ బ్యాంక్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. మూడు కేటగిరీస్గా స్టేట్స్ని డివైడ్ చేశారు, లార్జర్ స్టేట్స్, స్మాలర్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అని. లార్జర్ స్టేట్స్లో బాగా పర్ఫామ్ చేసిన స్టేట్ కేరళ, అతి తక్కువగా పర్ఫామ్ చేసిన స్టేట్ ఉత్తరప్రదేశ్, స్మాలర్ స్టేట్స్లో మిజోరాం, యూనియన్ టెరిటరీస్లో లక్షద్వీప్ అనేవి బెటర్గా పర్ఫామ్ చేశాయి. అయితే ఏ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందండి అంటే మూడు రకాలైనటువంటి ఇండికేటర్స్. ఒకటి హెల్త్ అవుట్కమ్స్, అంటే ఐఎంఆర్, ఎంఎంఆర్, ఇలాగా డెత్ రేట్, బర్త్ రేట్, ఇవన్నీ హెల్త్ ఇండికేటర్స్, వాటిని బేస్ చేసుకొని. గవర్నాన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, గవర్నాన్స్ ప్రాసెస్ ఎలా ఉంది, కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్, ఈ మూడింటిని బేసిస్లో చేసుకొని ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కేరళకి టాప్ పొజిషన్ లభించడం జరిగింది. ఎందుకని అని క్వశ్చన్ వేసుకుంటే, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ స్పెండ్ చేసేటటువంటి మనీ హెల్త్కి కేరళలో చాలా ఎక్కువ ఉంది పర్ పర్సన్కి. దానివల్ల అక్కడ హెల్త్ అవుట్కమ్స్ ఇవి కూడా బాగున్నాయి కాబట్టి కేరళ అనేది ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంది హెల్త్ రిలేటెడ్ అవుట్కమ్స్లో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో సోషల్ జస్టిస్లో మాల్ న్యూట్రిషన్ మరియు హంగర్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ అని ఉందండి, దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఈ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారనుకున్నాం, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అన్నది ఇండియాలో ఉన్నటువంటి మాస్పీ అనేటటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి మినిస్ట్రీ, ఈ రెండింటితో కలిసి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి డేటా అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్న చూసారా, మన దేశంలో ఉన్నటువంటి ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ రెండింటినీ గమనిస్తూ ఈ డిఫరెంట్ ఇండికేటర్స్, స్టంటింగ్ అనేది 48% ఉండేది, అంటే హైట్ తక్కువ ఉండడం, అది 38%, అంటే బాగానే తగ్గింది. వేస్టింగ్ అంటే వెయిట్ తక్కువ ఉండడం, వాళ్ళ ఏజ్కి సంబంధించిన వెయిట్ తక్కువ ఉండడం, ఇంతకుముందు తక్కువ ఉండేది ఇప్పుడు పెరిగింది, చాలామంది పెరిగారు. సివియర్గా వెయిట్ తక్కువ ఉండేవాళ్ళు ఇంతకుముందు 6.4, ఇప్పుడు 7.5 పెరిగింది. అండర్ వెయిట్ ఉండేవాళ్ళు ఇంతకుముందు 45% ఉంటే ఇప్పుడు 35 తగ్గింది, అంటే వేస్టింగ్ ఈ పర్టికులర్ దీంట్లో ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. ఎస్పెషల్గా ఎలాంటి చిల్డ్రన్లో, మదర్స్లో కనుక మదరే వీక్గా ఉంటూ అండర్ వెయిట్ ఉంటే అలాంటి చిల్డ్రన్లో ఇలాంటిది ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. మదర్ యొక్క హెల్త్, మదర్ యొక్క న్యూట్రిషన్ మీద డిపెండ్ అయ్యి హైట్ అండ్ వెయిట్ ఆఫ్ ది చిల్డ్రన్ అనేది డిపెండ్ అయ్యింది. మదర్ లిటరేట్ అయి ఉంటే కూడా అప్పుడు స్టంటింగ్ లెవెల్స్ ఇవి తక్కువ ఉన్నాయి, మదర్ లిటరేట్ కాకుంటే స్టంటింగ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. ఈ అబ్జర్వేషన్స్ని ఈ రెండు, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చెప్పడం జరిగింది. మనం మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు డేటా గుర్తుంచుకోవాలంటున్నాం కదా, ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా న్యూట్రిషన్ గురించి రాస్తున్నాము అప్పుడు ఈ రిపోర్ట్లో ఈ విధంగా చెప్పడం జరిగింది అని రాసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ పర్టికులర్ కేసులో బీహార్లో ఎక్కువ స్టంటింగ్ ఉంది, అది పువర్ సెక్షన్స్లో, పువర్ పీపుల్లో 51%, షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 43%, షెడ్యూల్డ్ కాస్ట్లో ఎక్కువ. సో ఇవి చూడండి, అంటే ఒక సెక్షన్ని బట్టి, కాస్ట్ని బట్టి,
రిచ్ పువర్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా న్యూట్రిషన్లో తెలుస్తున్నాయి అన్నది మనకు తెలుస్తున్నది. ఇండియాలో 2022 కల్లా 31% మంది ప్రజలు 31% మంది చిల్డ్రన్ స్టంటెడ్, వాళ్ళ వయసుకు తగినటువంటి హైట్ లేకుండా ఉంటారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఈ పర్టికులర్ టార్టాయిస్ని కనుక్కోవడం జరిగింది. దాని పేరే ఇంప్రెస్డ్. అంటే అదంత బ్యూటిఫుల్గా ఉండడం వల్ల దాని పేరే అలా పెట్టాము అని చెప్తున్నారన్నమాట. హెర్పటాలజిస్ట్ అంటే ఎవరు? స్నేక్స్ ఇలాంటి స్లిథరింగ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద రీసెర్చ్ చేసే వాళ్ళని హెర్పటాలజిస్ట్ అంటారు. వీళ్ళు ఈ సుబర్ణశ్రీ డిస్ట్రిక్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో కనుక్కోవడం జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లించింగ్ రిడక్స్. జార్ఖండ్లో 24 సంవత్సరాలు ఒక పర్సన్ని కొంతమంది బ్రూటల్గా కొట్టి చంపేయడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో అది ఒక కమ్యూనల్ ఇష్యూ, ఒక లించింగ్ ఇష్యూ మాత్రమే మీరు చూస్తున్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. దీన్ని జిఎస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీలో కమ్యూనలిజం రీజనలిజం అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాని కింద చదువుకుంటాం. ఇక్కడ లించింగ్ అనేది దేనివల్ల చేశారు? అతను దొంగతనం చేశాడన్న అనుమానంతో చేశారు. అంటే అది ఇంకా ప్రూవెన్ కాలేదు. సరే, కొట్టినప్పుడు వాళ్ళు అతన్ని ఫోర్స్ఫుల్గా జై శ్రీరామ్ అని చెప్పించారు. సో ఇది అతను ముస్లిం. సో ఈ కంటెక్స్ట్లో ఇది కమ్యూనల్ కూడా కదా, అంటే ఇది కమ్యూనల్ వైలెన్స్ కూడా. ఇలాంటి వాటిని గవర్నమెంట్ అన్నది స్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూగా కన్సిడర్ చేసి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. జరిగినప్పుడు స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఫాస్ట్గా ఆ కేసెస్లో ఇది చేయాలి. ఈ పర్సన్ చనిపోయారు ఆల్రెడీ. సో వాళ్ళ ఫ్యామిలీకి అతనే ఆధారం. సో అతను చనిపోయాడు. ఇలాంటి ఇష్యూస్ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? కవ్ విజిలాంటిజం అన్నది స్టార్ట్ అయ్యాయి. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ కొడితే ఏమవుతుందిలే మాకు అన్న ఫీలింగ్ పెరిగిపోయింది. మమ్మల్ని పనిష్మెంట్ మాకేం ఉండదు అన్న ఫీలింగ్. సో దానివల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది. ఇంతకుముందు కవ్విజ్ లాంటిజం పేరుతో మాబ్ లించింగ్స్ జరిగేవి. ఆ తర్వాత సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చేవి. ఆ రూమర్స్ వల్ల ఇప్పుడు డైరెక్ట్గా ఇలా జరుగుతూ ఉండడం అన్నది కరెక్ట్ కాదు. మనం అన్ని రిలీజియన్స్కి కూడా అలీజియన్స్ ఇచ్చాం, సెక్యులరిజం అని చెప్పుకున్నాం. సో సెక్యులరిజం ప్రకారమే నడవాలి, దాని ప్రకారమే గవర్నమెంట్స్ అన్నీ పనిచేయాలి అన్నది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంటరీ డెమోక్రసీ ఎలా ఉంది, అసలు మన ఇండియాలో ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని జిఎస్ పేపర్ 2లో పాలిటీలో చదువుకుంటాము. ఇక్కడ రీసెంట్గా 17th లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ వచ్చినటువంటి మ్యాండేట్ ఎలా ఉంది అన్నదాన్ని అనలైజ్ చేస్తూ ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగింది. 17th లోక్సభలో ఎన్డీఏ కొయిలీషన్కి ఎక్కువ సీట్స్ అనేవి వచ్చాయి. దాంట్లో కూడా ఎక్కువ సీట్స్ వచ్చిన వాటిలో కూడా ఏ పార్టీకి ఎక్కువ వచ్చాయి? బీజేపీకి ఎక్కువ వచ్చాయి. ఆ మ్యాండేట్ అనేది ఇంతకుముందు ఎవరు ఊహించలేదు. వచ్చాక చాలామంది చెప్తున్నారు కానీ ఊహించలేకపోయారు. మరి రీజన్స్ ఏమై ఉంటాయి అన్నది చూడాలి. ఇంతకుముందు కాస్ట్ పాలిటిక్స్, మండల్ పాలిటిక్స్ అంటే ఓబీసీ పాలిటిక్స్ ఇవి ఎక్కువ రోల్ ప్లే చేసేవి. వీటి టైం అయిపోయింది, ఇప్పుడు ఇది వచ్చింది అని కొంతమంది చెప్తున్నారు. కానీ మన కంక్లూషన్ తెలియదు. కొంతమంది యూత్ పాపులేషన్ ఎక్కువ మంది ఫస్ట్ టైం ఓట్ చేసేవాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ అజెండా అన్న పేరుతో అట్రాక్ట్ అయ్యారు, అందువల్ల ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి అంటున్నారు. కానీ దానికి కంక్లూజన్ అనేది లేదు. ఇంకొంతమంది పీపుల్ ఫ్రెండ్లీ పాలసీస్, అటల్ పెన్షన్ యోజన, కుకింగ్ గ్యాస్ సబ్సిడీ, ఉజ్వల స్కీమ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసిండొచ్చని కొంతమంది అంటున్నారు. నేషనలిజం అన్న పేరుతో చాలామంది అట్రాక్ట్ అయ్యిండొచ్చు అంటున్నారు. సో ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఒక పార్లమెంటరీ డెమోక్రసీ స్టైల్లో ఎలా ఉండాలి? ఒక లీడర్ కాదు, ఒక ప్రాంతాన్ని కాన్స్టిట్యూయెన్సీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి లీడర్స్, ఆ లీడర్స్ వాళ్ళ పేరు మీద ఓట్ వేయాలి, ఒక సెంట్రల్ లీడర్ని చూసి కాదు. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? సెంట్రలైజేషన్ పెరుగుతుంది, డెమోక్రసీ అనేది వీక్ అవుతుంది ఈ లీడర్ మీద డిపెండ్ అవుతుంది. అలా కాకుండా రీజనల్ బేసిస్లో ఆ రీజన్లో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఇష్యూస్ని కరెక్ట్గా చూడగలిగే లీడర్స్కి ఓటు వేస్తే ఇలాంటివి ఉండవు. ప్రస్తుతానికి ప్రెసిడెన్షియల్ స్టైల్ లాగా ఉంది ఒక పర్సన్ని చూసి ఓటేయడం. అలా కాదు కదా పార్లమెంటరీ డెమోక్రసీ అని చెప్తున్నారు.
నెక్స్ట్ ఆర్టికల్ అనేది చెన్నై అనేది చాలా సివియర్ డ్రాట్ని ఫేస్ చేస్తుంది, దానికి ఏం సొల్యూషన్స్ ఉన్నాయి అన్న కంటెక్స్ట్లో దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని జిఎస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీలో అర్బనైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది, అర్బన్ ఏరియాస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి, అర్బనైజేషన్ వల్ల కొత్తగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్న కంటెక్స్ట్లో చదువుకోవచ్చు. లేదా జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న టాపిక్ కింద కరువు అంటే డ్రాట్ అన్న దాని కింద చదువుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు, చెన్నై అనేది తమిళనాడు స్టేట్ యొక్క క్యాపిటల్, దాని యొక్క ఎకానమీకి ఇదే మూలం, మూల స్తంభంగా ఉంది. సో ఎకనామిక్గా అది చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన ప్లేస్. చాలాసార్లు చెన్నై అనేది గ్లోబల్ సిటీగా మారాలి అన్న ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కానీ అసలు వాటర్ అవైలబిలిటీనే లేనప్పుడు ఇలాంటిది ఎలా అవుతుంది? ఈ కంటెక్స్ట్లో అక్కడ రెయిన్ఫాల్ అనేది నార్మల్ సీజన్లో నార్మల్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటుంది, కానీ దేనివల్ల అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి? అక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీకి, అక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ చెరువులు వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, రిజర్వాయర్స్ ఆ రిజర్వాయర్స్లో ప్రాపర్ వాటర్ లెవెల్స్ ఇవి ఉండేలా చూసుకోవాలి, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్. ఇంతకుముందు చెన్నై సిటీలో ఏ హౌస్ కట్టినా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కంపల్సరీ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు వాటిని ఇగ్నోర్ చేశారు. ఫస్ట్ కంపల్సరీ అన్నారు, ఫాలో అప్ ఎవరు చేశారు? చేయలేదు. సో వాటిని పెంచుకోవాలి. వెట్లాండ్స్, లేక్స్ ఇవి ఎక్కువగా ఉండేవి సిటీలో, దాన్ని ఎంక్రోచ్ చేశారు. ఆ ఎంక్రోచ్ చేసిన వాటిని మళ్ళీ రిక్లైమ్ చేసుకొని వాటిని పెంచుకోవాలి వాటర్ స్టోరేజ్ కోసం. ఇలా అన్నీ చేయగలిగినప్పుడే దీంతోపాటు వాటర్ని ఎఫిషియెంట్గా వాడుకునే విధంగా, ఎస్పెషల్గా కమర్షియల్ బిల్డింగ్స్ వాటిలో వాటర్ ఎఫిషియన్సీని పెంచే విధంగా, వాటర్ని ఎఫిషియన్సీగా వాడుకునే విధంగా మెజర్స్ తీసుకోవాలి. అలా తీసుకోగలిగినప్పుడే ఇలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోగలము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి ప్రిజన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి. రీసెంట్గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా అనే రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్తున్నారన్న దాని గురించి జిఎస్ పేపర్ 2లో సోషల్ జస్టిస్లో వల్నరబుల్ సెక్షన్స్ అనే కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వచ్చేసి ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా అనేటటువంటి రిపోర్ట్లో 2016 ఈ రిపోర్ట్లో ఏం చెప్తుంది, ప్రిజన్స్కి సంబంధించిన డేటా ఇస్తూ 433,000 మంది అప్రాక్సిమేట్గా ప్రిజన్స్లో ఉన్నారు. వాటిలో మ్యాక్సిమం 68% అండర్ ట్రయల్స్, అంటే వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారన్న ఆరోపణ వచ్చింది కానీ దాన్ని నిరూపణ అవ్వలేదు, అండర్ ట్రయల్స్. వీళ్ళు బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు, కానీ బెయిల్ ఇచ్చే పరిస్థితులు లేకపోవడం, వీటన్నిటి వల్ల అండర్ ట్రయల్స్ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది అది చెప్తుంది. కానీ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఇవ్వలేదు, రిలీజియస్ డీటెయిల్స్, కాస్ట్ డీటెయిల్స్ ఇంతకుముందు పబ్లిష్ చేసేది, ఇప్పుడు దాన్ని పబ్లిష్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్తుందండి. సెక్షన్ 436A అనేటటువంటి ఒక సెక్షన్ ఉంది ఐపీసీలో, సెక్షన్ 436A ఆఫ్ సిఆర్పిసి. దీంట్లో ఒక ప్రొవిజన్ ఉంది ఏమని, ఒక పర్సన్ ఒక క్రైమ్ చేశారు అనుకుందాం, ఆ పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడచ్చు మ్యాక్సిమం ఆ తప్పుకి. అతను 1 ఇయర్ కనుక కోర్టులో ఇంకా కేసు రాక అలా అండర్ ట్రయల్గా అలానే ఉంటే అప్పుడు అతని పర్సనల్ అష్యూరెన్స్ మీద అతన్ని విడుదల చేయొచ్చు అన్నది ఈ సెక్షన్ చెప్తుంది. అంటే ఆ పర్సన్కి అసలు మ్యాక్సిమం టైం 6 సంవత్సరాలు పడితే నువ్వు 1 సంవత్సరం అసలు జడ్జిమెంటే ఇవ్వకుండా జైల్లో ఉంచావు కదా, అందుకని బయటికి తీసుకొని వచ్చేందుకు ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రొవిజన్ని వాడుకుంటున్న వాళ్ళు కూడా తక్కువే, ఎందుకని అటు అవేర్నెస్ లేకపోవడము, అవేర్నెస్ ఉన్నా కూడా ప్రొసీజర్స్ అవంతా చేయడం కంబర్సం, కష్టంగా ఉండడం, పావర్టీ వీటన్నిటి వల్ల పీపుల్ అలాగే జైళ్ళలో మగ్గిపోతున్నారు అది అక్కడ చెప్తున్నది. సో ఈ కంటెక్స్ట్లో ప్రిజన్ రిఫార్మ్స్ అనేది ఇంపార్టెంట్ ఏరియా, అక్కడ కూడా వాళ్ళు కూడా హ్యూమన్సే, హ్యూమన్ రైట్స్ అనేవి అందరికీ వర్తించాలి అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇస్తాంబుల్, టర్కీ యొక్క క్యాపిటల్ ఇస్తాంబుల్, దీని టర్కీకి సంబంధించినటువంటి ప్రస్తుతమున్న ప్రెసిడెంట్ రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ అనే పర్సన్ రీసెంట్గా ఇస్తాంబుల్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. ఇంతకు ముందంతా ఇస్తాంబుల్ ఎవరు విన్ అయితే మొత్తానికి వాళ్ళే విన్ అవుతారు అనేటట్లుండేది, ఇప్పుడు అలా కాదు. సో దానివల్ల అతని పవర్ వీక్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో.
టర్కీ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా వీక్ అవుతుంది. ఎకనామిక్గా అక్కడ ఉన్నటువంటి రిఫార్మ్స్ కానీ ఇవి సరిగా లేవు. ప్లస్ గ్లోబల్గా కూడా ఎకనామిక్గా కన్స్ట్రెయిన్స్ ఉండడం, సో ఎకానమీ ఒక పక్క వీక్ అవుతుంది. అపోజిషన్ పార్టీస్ వీళ్ళు స్ట్రెంగ్తెన్ అవుతున్నారు. ప్లస్ అక్కడ ఉండేటటువంటి కొంతమంది ఇస్లామిక్ గ్రూప్స్ ఏవైతే ఎడ్యుకేషన్ వీటిలో యాక్టివ్గా ఉన్నాయో ఆ గ్రూప్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గిపోతుంది. కుర్డ్స్ అనేవాళ్ళు బార్డర్ ఏరియాస్లో మాకు సపరేట్ ఇది కావాలి అంటున్నారు. సో దీంట్లో అల్ట్రా నేషనలిజం అనేది వీళ్ళలో పెరిగిపోతుంది. ఇంతకుముందు యుఎస్ఏతో మంచి రిలేషన్స్ ఉండేవి యుఎస్ఏ టర్కీ, కానీ ఆ రిలేషన్స్ కూడా వీళ్ళు కుర్దులకు సపోర్ట్ చేస్తున్నారు అన్న దాంతో యుఎస్ఏ టర్కీకి కోపం వచ్చింది. సో అక్కడ ఇది అవుతుంది. యుఎస్ఏ రీసెంట్గా టర్కీ అనేది రష్యా నుంచి నేను S-400 మిజైల్ సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకుంటాను అని చెప్పింది. ఇండియా కూడా ఇది చేసుకుంటామంది కదా, సో అప్పుడు టర్కీని వద్దు, నువ్వు తీసుకోవద్దు అంది యుఎస్ఏ. టర్కీ నేను విన్ను నీ మాట అందనమాట. ఆ కంటెక్స్ట్లో అటు ఈ రిలేషన్స్ సరిగా లేవు. ఇవన్నీ ఉన్న సందర్భంలో అతని పవర్ అనేది వీక్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అండి? అతను సెమీ అటోక్రాట్ అనమాట, అటోక్రసీ. అతను చెప్పిందే అపోజిషన్ పార్టీస్ అందరినీ జైల్లో వేయడం ఇవన్నీ. సో ఈ కంటెక్స్ట్లో అతను దిగిపోవడం కూడా ఆ కంట్రీకి మంచిదే అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది జాన్సన్ అండ్ జాన్సన్ అనే కంపెనీ హిప్ ఇంప్లాంట్స్, హిప్ ఆపరేషన్ జరిగినప్పుడు ఆ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసింది. కానీ కొన్ని రోజులకి అవి వాడిన తర్వాత, వాటిని ఆపరేట్ చేసి వాటిని ఫిట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు అర్థమైంది ఏంటి అంటే దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ ఇవి లీచ్ అవ్వడం ద్వారా అవి సరిగా పనిచేయట్లేదు. పనిచేయడం పక్కన పెడితే మిగిలిన పార్ట్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తున్నాయన్న విషయం అర్థమైంది. ఈ కంటెక్స్ట్లో హెల్త్ రిలేటెడ్గా మనం ఎంత కేర్ తీసుకుంటున్నామో చూడండి. 2010లో అన్ని దేశాలకి అది చెప్పిందనమాట, మేము మా ప్రోడక్ట్స్ అన్నీ తీసేసుకుంటున్నాము ఈ హిప్ ఇంప్లాంట్స్కి సంబంధించిందని. కానీ ఆ తర్వాత కూడా మన దేశంలో చాలా హిప్ ఇంప్లాంట్స్కి సంబంధించిన ఆపరేషన్స్ జరిగాయి. డిసిజిఐ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మరి ఏం చేస్తూ ఉంది అన్నది ఒక క్వశ్చన్. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఈ ఫాల్టీ హిప్ ఇంప్లిమెంట్స్, ఫాల్టీ తప్పు ఉన్నాయి వాటిలో హిప్ ఇంప్లిమెంట్స్, వీటిని వాళ్ళ బాడీస్లో ఉన్నాయి, మళ్ళీ సెకండ్ టైం ఆపరేషన్ చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మేము ఫైనాన్షియల్గా ఆపరేషన్కి ఎంత అవుతుందో ఆ ఖర్చును భరిస్తాము అని జాన్సన్ అండ్ జాన్సన్ చెప్తుంది. అది ఓకే, ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఓకే, కానీ ఆ డేటా 4000 పైచిలుకు మంది ఆపరేషన్స్లో వీటిని వాడితే ఓన్లీ 900 మంది వరకు మాత్రమే డేటా ఉంది. ఎవరు మళ్ళీ సెకండ్ టైం ఆపరేషన్ చేయించుకుంటున్న వాళ్ళు, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? జాన్సన్ అండ్ జాన్సన్ ఏం చెప్తుంది, డిసిజిఐ దగ్గరికి వచ్చి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ ఒకటి అపాయింట్ చేస్తే దాని దగ్గరికి వచ్చి కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చారు 1000 దాకా, వాళ్ళకి మేము 25 లక్షల వరకు మనీ ఇస్తాము కానీ మా మీద క్రిమినల్ కేసులు అలా లేకుండా సెటిల్ చేయాలి అంటున్నారు. దానికి డిజిసిఐ కూడా ఓకే అన్నట్టుగా చెప్తుంది. మరి ఈ కంటెక్స్ట్లో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాము 2 ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో అన్నారు, అవి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్లస్ 25 లక్షలతో అయిపోతుందా వాళ్ళ లైఫ్ లాంగ్, వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ, వాళ్ళ లైవ్లీహుడ్ ఇదంతా అయిపోతుంది? అందరికీ 25 లక్షలను ఎలా ఇస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏజ్ 60 ఏళ్ళప్పుడు చేశారు, ఒక పర్సన్కి 30 ఏళ్ళప్పుడే హిప్ ఇంప్లాంట్స్ చేశారు. సో ఈ పర్సన్ ఇంకా లైఫ్ లాంగ్ ఏ జాబ్ చేయలేరు కదా. సో దానికి ఈ పర్సన్కి ఇద్దరికి మీరు ఒకటే మనీ అని ఎలా ఇస్తారు? సో ఇలాంటి చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ వీటికి ఆన్సర్ చేయట్లేదు. జస్టిస్ అనేది అందరి పేషెంట్స్కి ఈక్వల్గా జరిగేలాగా చూడాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక టర్మ్ బాండ్ విజిలాంటే, అంటే గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుందండి. గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేశాక చాలామంది పర్చేస్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ దాన్ని తిరిగి గవర్నమెంట్కి అమ్మొచ్చు అనమాట. ఆ కంటెక్స్ట్లో బాండ్స్ ఎక్కువ కొన్నవాళ్ళు గవర్నమెంట్ యొక్క పాలసీ సరిగా లేదు అంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ మోతాదులో గవర్నమెంట్ బాండ్స్ అమ్మడం వల్ల గవర్నమెంట్ చేసిన పాలసీ కరెక్ట్గా లేదు అని డిసెంట్ అంటే ఇది నచ్చలేదు అని చెప్పేటటువంటి ఇదన్నమాట. సో దాన్నే బాండ్ విజిలాంటిజం, వాళ్ళు విజిలాంటిజం చూస్తూ ఉంటారు ఏదన్నా పాలసీస్ సరిగా లేనప్పుడు ఇది చేయడం. కానీ ఇది స్పెక్యులేషన్ వల్ల జరుగుతుంది, దానివల్ల మార్కెట్ ఎకానమీ దెబ్బతినేది ఉంది. బట్ ఇది ఒక టర్మ్, ఇది డెవలపింగ్ కంట్రీస్లో అంతగా ఏమీ లేదు మనకి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రాస్ ఎల్ఓసి
ఎల్ఓసి అటు సైడు ఇటు సైడు ఉండేటటువంటి ట్రేడర్స్ మీట్ అనేది తాష్కెంట్ అనేటటువంటి ప్రాంతంలో జరగబోతుంది అని చెప్తున్నారు. ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ తాష్కెంట్. ఇండియా సైడ్ మరియు పాకిస్తాన్ సైడ్ ఉన్నటువంటి ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది టెంపరీ లైన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. రీసెంట్గా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా ట్రేడ్ జరగకుండా ఇండియన్ గవర్నమెంట్ ఆపేసింది. ఎందుకు? ట్రేడ్ అన్న పేరుతో ఆర్మ్స్, ఫేక్ కరెన్సీ వీటిని తీసుకెళ్తున్నారు అన్న ఉద్దేశంతో దాన్ని ఆపేసేయడం జరిగింది. సో ఈ దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్టాండ్. సో దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఎలాంటి మెకానిజమ్స్ అనేది తీసుకొని రావాలన్న దాని గురించి ఒక జాయింట్ స్టేట్మెంట్, ఒక మీటింగ్ని తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ తాష్కెంట్లో కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ పర్సన్, మనం ఈ లించింగ్లో ఒక అతను చనిపోయారని చెప్పుకున్నాం కదా, వాళ్ళ వైఫ్, వాళ్ళ పేరెంట్. సో మాకు ఇన్జస్టిస్ జరిగింది, అయితే ఇప్పుడు మాకు ఇన్స్టాంట్ జస్టిస్ అనేది ఎలాగా, అది మాకు ఎలాగ వస్తుంది అన్నది చెప్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తము కలిసి ఇది మర్డర్ లాంటిది, మేము ఎవరికి చెప్తున్నా వినట్లేదు, మాకు జస్టిస్ అనేది వచ్చేలాగా చూడండి అన్నది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అన్నది, స్టేట్ అనే పర్సన్ ఇండియాలో విజిట్ అప్పుడు ఈ పర్టికులర్ పర్సన్స్ని మీట్ అవుతారు ఈ వెన్స్డే రోజు అన్నట్టుగా చెప్పారు. ఈ కంటెక్స్ట్లో ఏ ఇష్యూస్ అనేది మీటింగ్స్కి ఎక్కువ రావచ్చు అంటే, ఫస్ట్ ట్రేడ్ రిలేటెడ్గా కాంట్రవర్సీ ఉంది కదా. అటు వాళ్ళేమో మీ సైడ్ ట్రేడ్ మీరు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోకుండా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు, మేము ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము అన్నది ఒక కాంట్రవర్సీ. సో దాన్ని అడ్రస్ చేయాలి. మిజైల్స్, మీరు మిజైల్ సిస్టమ్ రష్యా నుంచి కొనుక్కుంటున్నా ఉంటున్నారు, మా దగ్గర కూడా ఉంది, మా దగ్గర కొనుక్కోండి అని చెప్పడం. ఆయిల్ ట్రేడ్కి సంబంధించి ఇరాన్తో ఆయిల్ ట్రేడ్ ఇప్పుడు దెబ్బతింది, దాని సొల్యూషన్స్ మాట్లాడుకోవడం. నెక్స్ట్ హువేవి, దాన్ని ఉవావి అని అంటారు అని ఒక స్టూడెంట్ పెట్టారు. సో ఆ ఉవావి అనేటటువంటి కంపెనీకి సంబంధించి 5G ట్రయల్స్ అనేవి ఇండియాలో అలో చేస్తే మేము చేస్తామని చెప్పింది, కానీ అది సెక్యూరిటీ థ్రెట్ అని యుఎస్ఏ బ్యాన్ చేసింది. దాని గురించి, వీటన్నిటి గురించి డిస్కషన్స్ రావచ్చు అని చెప్పడం జరిగింది. కానీ ఫైనల్గా మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తారు, అప్పుడు చూద్దాం ఏంటి ఫైనల్ టాక్ అని. నెక్స్ట్ వచ్చేసి 2022 కల్లా 1 కోటి హౌసెస్ అనేవి బిల్డ్ చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేటటువంటి దాని కింద అని చెప్తున్నారు హర్దీప్ సింగ్ పూరి, మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నమాట, అర్బన్ అఫైర్స్ మినిస్టర్. ఈ కంటెక్స్ట్లో అతను చెప్తుంది ఏంటి, హౌసింగ్ అన్నది ఇప్పుడు బేసిక్ నీడ్ అయిపోయింది. ఆ కంటెక్స్ట్లో 2022కి మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి ప్రోగ్రామ్ కింద 1 కోటి హౌసెస్కి కొత్తగా బిల్డ్ చేయాలి అన్నది టార్గెట్. కానీ అది 2022 కల్లా మేము బిల్డ్ చేస్తాము, టార్గెట్ని ముందే కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ అమృత్, మరియు స్మార్ట్ సిటీస్ మిషన్, వీటన్నిటినీ లాంచ్ చేసి 4 సంవత్సరాలు అయింది. దీంతో మాట్లాడుతూ ఇంకొక సంవత్సరం చాలు, ఈ మొత్తం హౌసెస్ అన్నీ బిల్డ్ చేస్తాము. వీటిలో ఇంకొకటండి, మొత్తము ఫ్రీగా మొత్తం గవర్నమెంట్ ఇవ్వదు, సబ్సిడైజ్ చేస్తుంది. హౌసెస్కి సబ్సిడైజ్ చేసి హౌస్ లోన్స్ ఇవన్నీ, రూరల్ ఏరియాస్లో అనుకోండి సబ్సిడీ అనేది మొత్తం హౌస్ బిల్డ్ చేసుకోవడానికి ఉంటుంది, అర్బన్ ఏరియాస్లో వాళ్ళు తీసుకునే స్క్వేర్ ఫీట్ వాటన్నిటిని బట్టి సబ్సిడైజ్ చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి ఇక్కడ. అందుకే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీస్ అని ఇచ్చారు. తర్వాత స్లమ్ డెవలప్మెంట్, స్లమ్స్ డెవలప్ చేస్తారు, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీస్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ గురించి, జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, యుఎస్ఏ అనేది ఇండియాని బలవంతంగా కొన్ని పనులు చేపిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కోయర్సింగ్ చేస్తుంది అని యుఎస్ఏ యొక్క హౌస్ ఫారిన్ అఫైర్స్ ప్యానలే చెప్పడం జరిగింది. దీంతో మీరు వెళ్తున్నారు కదా మీటింగ్కి, మీరు వెళ్ళినప్పుడు సెక్రటరీ గారు టైస్ని స్ట్రెంగ్తెన్ చేసుకొని రండి, ట్రేడ్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ వాటిని అమికబుల్గా ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవాలి, కానీ రెండు దేశాల మధ్య టెన్షన్స్ని పెంచుకోవద్దు అన్నట్టుగా యుఎస్ హౌస్ ఫారిన్ అఫైర్స్ చైర్మన్ కమిటీ అనేది చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ మరియు ఇరాన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది బాగా పెరిగింది,
స్టేట్మెంట్ చెప్తున్నా, రష్యా వచ్చేసి ఇరాన్కే, ఇరాన్ వాళ్ళు మా డ్రోన్ మా స్పేస్లోకి డ్రోన్ పంపించారు అందుకే మా దాన్ని గోల్ చేశాము అన్నారు. రష్యా కూడా కరెక్ట్ టైం ఇట్ చేసింది అని సపోర్ట్ చేస్తుంది. ఆబ్వియస్గా యుఎస్ఏకి అగెనిస్ట్గానే రష్యా సపోర్ట్ చేస్తుంది. ఈ కంటెక్స్ట్లో ఈ మూవ్ అన్నది ఇలా వర్డ్స్ వార్ ఆఫ్ వర్డ్స్ పెరుగుతూ ఉంటే ఇది ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది, కానీ తక్కువ అయ్యేలాగా లేదు. తెహ్రాన్ ఏమో శాంక్షన్స్ అన్నింటినీ తీసేయండి, అప్పుడే మేము మాట్లాడతాము, అప్పటి వరకు మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఇక్కడ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటో చూద్దాం. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది, దీన్నే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని కూడా అంటాము. ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ని ఎప్పుడు చేసుకోవడం జరిగిందండి, 2015లో అప్పుడు యుఎస్ఏ ప్రెసిడెంట్గా ఒబామా ఉన్నారు, అప్పుడు చేసుకున్నారు. యుఎస్, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఈ 5 దేశాలు ప్లస్ జర్మనీ ఇవి ఎవరితో కలిసి చేసుకున్నాయండి, ఇరాన్తో కలిసి ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది చేసుకోవడం జరిగింది. దీంట్లో ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయాల్సిన పరిస్థితి పని ఏంటి, 15 సంవత్సరాలు ఏం చేయాలి, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు తర్వాత ఏంటి, ఇలాగ అగ్రిమెంట్లో చేయడం జరిగింది. దీనివల్ల జేసీపీఓఏ లేకపోతే ఇరాన్ ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వాళ్ళ యొక్క ఎన్రిచ్మెంట్ లెవెల్స్ తగ్గిపోయాయి చూడండి, అప్పటివరకు పెంచుకుంటూ వచ్చింది తర్వాత తగ్గిపోయాయి. జేసీపీఓఏ అనేది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇప్పుడు మళ్ళీ మేము పెంచుతామని చెప్తుంది, అది ఎప్పటికీ కూడా ఇబ్బంది. అసలు ఎందుకు యుఎస్ఏ ఇదంతా చేస్తుంది, న్యూక్లియర్ డీల్ మాకు నచ్చలేదు, అప్పట్లో చేసుకున్నది ఇప్పుడు నచ్చలేదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక అన్నది ఒక పాయింట్. ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది, అది కూడా రెగ్యులేట్ చేయాలి. ఇరాన్ రీజనల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది హమాస్కి, అలా డిఫరెంట్ గ్రూప్స్కి సపోర్ట్ చేయడం ద్వారా, ఆ వాటిని తగ్గించుకోవాలి. సో వీటన్నిటినీ చేసుకొని రావాలి, మళ్ళీ నెగోషియేట్ చేయాలి కాబట్టి మేము ఆ పాత డీల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము అని యుఎస్ఏ బయటికి రావడం, మళ్ళీ శాంక్షన్స్ వేయడం జరిగింది. ఆ తర్వాత సిచ్యువేషన్ మనకు తెలిసిందే. నెక్స్ట్ ఆర్టికల్ అనేది హైదరాబాద్కి సంబంధించినటువంటి నిజాం 1948 ఆ ప్రాంతంలో అటు ఇండియాతో జాయిన్ అవ్వాలా ఇటు పాకిస్తాన్తో జాయిన్ అవ్వాలా అన్న కాన్ఫ్లిక్ట్ అన్న కాంట్రవర్సీలో ఉన్నప్పుడు, ఎందుకండి ఇది అంటే 1947వ చట్టం ప్రకారం బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చారు, ప్రిన్స్లీ స్టేట్స్ అంటాము. ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి 3 ఆప్షన్స్ ఇచ్చారు, 1 మీరు ఇండియాతో ఉన్నా జాయిన్ అవ్వండి, 2 పాకిస్తాన్తో ఉన్నా జాయిన్ అవ్వండి, 3 మీరు ఇండిపెండెంట్ దేశంగా అయినా ఉండొచ్చు అన్నారు. హైదరాబాద్ ఏమంది, నేను ఇండిపెండెంట్ దేశంగా ఉంటాను అంది. ఆ తర్వాత లేదు నేను వెళ్ళి పాకిస్తాన్తో కలుస్తాను అంది. పాకిస్తాన్ ఏమో అక్కడ ఉంది, హైదరాబాద్ ఏమో ఇండియాలో మిడిల్లో ఉంది, ఎలా కలుస్తారు అన్నది అక్కడ కాంట్రవర్సీ అయింది. ఆ టైంలో నిజాం ఉస్మాన్ అలీ అనే అతను అప్పటికప్పుడు అతని ఆస్తులన్నీ 1948లో పాకిస్తాన్కి సంబంధించిన హై కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ అప్పుడు మళ్ళీ వద్దు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు. కానీ ఆ బ్యాంక్ నార్త్ వెస్ట్ బ్యాంక్ అనే దాంట్లో అది అలా ఉండిపోయింది, పాకిస్తాన్ ఏమో మాకు పంపించారు కాబట్టి అది మాదే అంటారు, ఇండియా మరియు ఈ నిజాం యొక్క వారసులు ఎవరైతే ఉంటారో పంపించారు మళ్ళీ మాదే అని వెనక్కి తీసుకుంటా ఉన్నప్పుడు రాలేదు, సో ఈ కంటెక్స్ట్లో అది మాదే అంటారు. ఈ విధంగా కాంట్రవర్సీ జరుగుతుంది. యూకేకి సంబంధించిన బ్యాంక్ కాబట్టి యూకేలో ఇంకా అప్పట్లోది ఇప్పటికి ఇంకా కేసు నడుస్తూనే ఉంది. ఈ కంటెక్స్ట్లో మేము త్వరగా దీన్ని కేసు రిజాల్వ్ చేయాలి, మాకు లీగల్గా ఓనర్ మేము కాబట్టి, లీగల్ హెయిర్ మేము కాబట్టి మాకే ఇవ్వాలి అన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిమానిటైజేషన్ 2016లో చేశాము కదా, దాని తర్వాత నోట్స్ సర్క్యులేషన్ అనేది తగ్గింది, 3.4 లక్షల కోట్లు ఈ నోట్స్ సర్క్యులేషన్ అనేది తగ్గింది. దీనివల్ల డిజిటల్ కరెన్సీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మనకున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ లేదా కార్డ్స్తో ట్రాన్సాక్షన్స్ ఇవి పెరుగుతున్నాయి. దీనివల్ల ఏంటి ఉపయోగం, క్యాష్ వాడితే ఎండ్ టు ఎండ్ ఎవరికి మనీ ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవడం కష్టం. అదే కార్డు ఇలాంటివి అనుకోండి, ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. రికార్డ్ అయి ఉన్నప్పుడు ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వెళ్తుందని తెలుసుకోవడం ఈజీ. అందుకోసం డిమానిటైజేషన్ చేసినప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచడం కూడా ఒక ఆబ్జెక్టివ్ అని చెప్పారు. సో ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. ఈ కంటెక్స్ట్లో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ నోట్ బ్యాన్ తర్వాత, అప్పట్లో డిమానిటైజేషన్ అంటే 5,000 మరియు 1,000 రూపాయల నోట్లని వెనక్కి తీసుకున్నారు,
దీన్ని తీసుకొని కొత్త నోట్స్తో రీప్లేస్ చేయడం జరిగింది. దాని తర్వాత క్యాష్ యూసేజ్ అనేది తగ్గింది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ కామర్స్ ఫారిన్ ఈ కామర్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టీప్ ఆన్లైన్ డిస్కౌంట్స్ ఇవ్వద్దు, స్మాల్ ట్రేడర్స్ వీటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. దీన్ని ప్రిడేటరీ ప్రైసింగ్ అని అంటాం అన్నమాట. ప్రిడేటరీ ప్రైసింగ్ అంటే ఏంటి? ఫస్ట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మిగిలిన వాళ్ళందరికంటే తక్కువ కాస్ట్కి అమ్మడం అన్నమాట. ఆ ప్రిడేటరీ ప్రైసింగ్ వల్ల కస్టమర్స్ అందరూ వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు. చిన్న సన్నకారు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయింటైన్ చేయలేరు అంత తక్కువ ప్రైసెస్తో, దాంతో వాటన్నిటికీ నష్టం వస్తుంది. సో వీటిని అడ్రస్ చేయాలి అన్నట్టుగా డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేటటువంటిది చెప్పడం జరిగింది. కామర్స్ మినిస్ట్రీ కింద వస్తుందన్నమాట. రెట్రోస్పెక్టివ్గా చేంజెస్ ఏం చేయం. రెట్రోస్పెక్టివ్ అంటే రూల్స్ ఎప్పటి నుంచో మార్చం, ఇప్పటి నుంచి స్ట్రింజెంట్ రూల్ అనేది ఉంటుంది ఈ కామర్స్ కంపెనీకి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం చిన్న మధ్యతరహా సంస్థలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా సంస్థలు అంటాం, వాటికి సంబంధించి ఒక కమిటీని ఆర్బీఐ నియమించడం జరిగింది. యూకే సిన్హా కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో చదువుకుంటాము. దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎంఎస్ఎంఈస్ ఎందుకని అంత ఇంపార్టెంట్, ఎందుకని వాటి కోసం సపరేట్ కమిటీ ఒకటి నియమించారు, అంటే ఎంఎస్ఎంఈ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకుందామండి. అది ఫస్ట్ పార్ట్గా ఉండాలి ఈ పర్టికులర్ ఆర్టికల్కి. రెండోది, సరే ఎంఎస్ఎంఈస్ సిగ్నిఫికెంట్ అని అర్థమైతే ఈ కమిటీని వేశారు, ఈ కమిటీ ఎందుకు వేశారు, ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏంటి, ఈ రెండు పార్ట్స్గా మనం చదువుకోవాలి. ఈ ఫస్ట్ పార్ట్ ఎంఎస్ఎంఈ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అనేది ఉంది. మనకి ఎంఎస్ఎంఈ చట్టం 2006, ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 కింద ఏది మైక్రో ఎంటర్ప్రైజ్, ఏది స్మాల్ ఎంటర్ప్రైజ్, ఏది మీడియం ఎంటర్ప్రైజ్ అని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈస్ అనేది అటు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, ఇటు సర్వీస్ సెక్టర్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, రెండు టైప్స్. అయితే వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అవుట్పుట్లో 48% అవుట్పుట్ అనేది ఎంఎస్ఎంఈస్ ద్వారానే వస్తుంది. 40% మొత్తం ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్లో ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్సే ఉన్నాయి. 28% జీడిపికి ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఎంఎస్ఎంఈస్ అనేవి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, 111 మిలియన్ పీపుల్కి ఎంఎస్ఎంఈస్ జాబ్స్ కల్పిస్తున్నాయి. సో దీనికోసం ఇండియాలో చాలా స్కీమ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఉన్నటువంటి స్కీమ్స్ ముద్రా యోజన, సిడ్బి అనే లోన్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కూడా 59 నిమిషాల్లో లోన్స్ అప్రూవ్ చేసే స్కీము ఇవన్నీ. అయితే రీసెంట్గా ఇచ్చిన కమిటీ రికమెండేషన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ కమిటీ వచ్చిందండి అంటే డీమానిటైజేషన్ తర్వాత ఎంఎస్ఎంఈస్ బాగా ఇంపాక్ట్ అయ్యాయి. జిఎస్టీ ఫైల్ చేయాల్సి వచ్చింది, అప్పుడు ఇంపాక్ట్ అయ్యాయి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ILNFS అనేటటువంటి ఒక కంపెనీ అనేది బాగా ఇంపాక్ట్ అయింది. దాని తర్వాత లిక్విడిటీ అండ్ ప్రాబ్లం వచ్చింది మార్కెట్లో. వీటన్నిటి వల్ల మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇబ్బందిగా ఉన్నాయి. ఏం రికమెండేషన్స్ చెప్తారు అని ఆర్బీఐ అనేది ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్పింది, ఎంఎస్ఎంఈస్ తిరిగి లోన్స్ పర్ఫామ్ చేయలేకపోతే వాటికి స్ట్రెస్డ్ అసెట్ ఫండ్గా ఇది కల్పించండి, 5,000 కోట్లు. 10,000 కోట్లు అనేది ఎంఎస్ఎంఈస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి గ్యారంటీగా ఉండేందుకు, వెంచర్ క్యాపిటల్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ ఫండ్ అనేది ఫండ్ ఆఫ్ ఫండ్స్, దీని నుంచి ఉపయోగించే విధంగా చూడండి. ఎంఎస్ఎంఈ యాక్ట్ని అమెండ్మెంట్ చేసి అన్ని ఇన్వాయిసెస్, వాళ్ళ బిల్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయమనండి. సో ఎవరైతే బిల్ పే చేయట్లేదో వాళ్ళ పేర్లో అవన్నీ తెలుస్తాయి కదా, అదొకటి. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, ప్రస్తుతానికి 40% ప్రయారిటీ సెక్టార్ లెండింగ్గా ఉంది, దాన్ని పెంచండి. మామూలుగా ఇండివిజువల్ ఇన్సూరెన్స్ అనేది ఉంది, దాని బదులు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయండి ఎంఎస్ఎంఈస్లో ఉండే 10 మందికి అలాగా. సో దానివల్ల ప్రీమియం కాస్ట్ తగ్గుతుంది, సేఫ్టీ కన్సర్న్స్ పెరుగుతాయి. ఈ విధంగా యూకే సిన్హా కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నిన్న ఏం క్వశ్చన్ ఇచ్చామండి, ఇండియాలో డెవలప్మెంట్ పారడైమ్ అనేది ఎలా ఎవాల్వ్ అయిందో చెప్పండి అన్నాము. అసలు డెవలప్మెంటల్ పారడైమ్ అంటే డెవలప్మెంటల్ మెథడ్స్ ఏంటి,
ఏది డెవలప్మెంట్ అనుకున్నాం ఇనిషియల్గా, దానికోసం ఏం మెథడ్ ఫాలో అయ్యాము, ఆ తర్వాత ఏం మెథడ్ ఫాలో అయ్యాము, ఇది ఒకటి. ఇక్కడ చూద్దాం స్టూడెంట్, డెవలప్మెంట్ కోసం చాలా చేంజెస్ తీసుకొచ్చాయి. ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ బేస్డ్ లెజిస్లేషన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, స్టేట్స్ ఇంక్రీస్డ్ హెల్త్, జెండర్ ఈక్వాలిటీ తగ్గించడం, ఇవంతా తీసుకున్న మెజర్స్ ఏంటి? పారడైమ్ అంటే ఏంటంటే ఒక ఫేజ్లో ఉన్నదానికి ఫేజ్ వన్, దీనికి నెక్స్ట్ ఫేజ్లో ఉన్నదానికి ఏంటి తేడా, ఈ ఫేజ్కి నెక్స్ట్ ఫేజ్కి ఉన్నటువంటి తేడా ఏంటి, ఇది పారడైమ్ షిఫ్ట్ అంటే అన్నమాట. ఫస్ట్ ఏమనుకున్నాము, డెవలప్మెంట్ అన్నది కొన్ని ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనుకున్నాం, అందుకోసమే ల్యాండ్ రిఫార్మ్స్, అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ఇవన్నీ వీటిని చేస్తే డెవలప్మెంట్ వస్తుంది అనుకున్నాం. ఆ తర్వాత లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఇవి ఎక్కువగా ఉన్నాయి అని ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాను, ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ నుంచి ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, పావర్టీ అలీవియేషన్ ప్రోగ్రామ్స్ ఇవి తీసుకొని వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడేంటి, అవి కూడా కాదు, ప్రజలను ఎంపవర్ చేయాలి అంటూ ఎంటైటిల్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే రైట్స్ బేస్డ్ అప్రోచ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్, ఫారెస్ట్ డ్వెల్లర్స్ కోసం ఫారెస్ట్ రైట్స్, ఇలా ఇది తీసుకొచ్చాం. ఈ విధంగా డెవలప్మెంటల్ పారాడైమ్ మారింది అని చెప్పడమే మన ఆన్సర్. ఇది మనం నిన్న డిస్కస్ చేసుకోలేదండి, కానీ ఎంటైటిల్మెంట్స్, బేసిక్ రైట్స్, బేసిక్ నీడ్స్ అని చదువుకున్నాం, అందుకని నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం ఓవరాల్గా బ్రాడర్ ఐడియాస్ని తీసుకొని రాయాలి. ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ అంటే ఏంటి, ఆ డెవలప్మెంట్కి సంబంధించి డిఫరెంట్ ఫేజెస్లో ఎలా డెవలప్ అయింది అన్నాం. దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఇంట్రడక్షన్లో అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము. బాడీ వచ్చేటప్పటికి 1950s నుంచి 1975 వరకు మనం ఈ విధంగా అనుకున్నాము డెవలప్మెంట్, దానికోసం గవర్నమెంట్ ఇది తీసుకొచ్చింది. 1975 నుంచి 1990s వరకు పావర్టీ అలివియేషన్ ఎంప్లాయ్మెంట్ ఇది అనుకుంది, అది తీసుకొచ్చింది. 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి, సో అప్పటి నుంచి ఎకనామిక్ అజెండా మీద డెవలప్మెంట్ అనుకున్నాం. ఆ తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ డామినేట్ చేస్తూ వచ్చాయి ఈ పీరియడ్లో. సో ఈ విధంగా మనం ఆన్సర్ రాసి కంక్లూజన్ వచ్చేసి డెవలప్మెంటల్ పారాడైమ్ మారుతూ ఉంది, ప్రస్తుతం ఉన్న దాంట్లో పీపుల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగితేనే ఆ డెవలప్మెంట్ అన్నది ఇన్క్లూజివ్గా ఉంటుంది అన్నట్టుగా కంక్లూడ్ చేయాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ట్రెండ్స్ ఇన్ డెవలప్మెంట్లో ప్లానింగ్ కమిషన్ ఏ విధంగా డెవలప్మెంట్ అనుకుంది, ఎల్పిజి రిఫార్మ్స్ ఏ విధంగా అనుకున్నాయి, నీతి ఆయోగ్ ఏ విధంగా అనుకున్నాయని రాశారు. ఇది ఒక మెథడ్ ఆఫ్ రైటింగ్ అండి. ఇందాక నేను చెప్పాను చూసారా, అది కాంప్రిహెన్సివ్గా ఉందా, ఇది కాంప్రిహెన్సివ్గా ఉందా, అలా చూసుకొని మీకు ఏది బెస్ట్గా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. ఇవాళ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి ఎంఎస్ఎంఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, యూకే సిన్హా కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏంటి, దీని గురించి అని రాయమంటున్నాము. ఇవాళ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి డిపిఐఐటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, రెండవది నీతి ఆయోగ్ యొక్క హెల్త్ ఇండెక్స్ గురించి. ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.